అన్నారు. బాగున్నారు కదా? ఈరోజు నేను మీ అందరి కోసం నూపిండి ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఈ ఆవకాయ యాక్చువల్గా అమ్మ పెట్టేది, సో ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపించేస్తాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక కప్పు నువ్వుల్ని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిపోయాక మిక్సీలో ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే 2 పుల్లటి మామిడికాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నాకైతే ఈ కప్తో 4 కప్స్ వచ్చాయి ముక్కలు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దాంతోనే 1/2 కప్ సాల్ట్ని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇదే కప్పుతో దీంట్లోకి 1 కప్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం నూపప్పుని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా 1 కప్ దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిసేదాకా మిక్స్ చేసేసుకోవడమే. మనం వేసుకున్న ఈ 3 కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా దాన్ని కలుపుకొని దాంట్లోకి 1 కప్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా యాడ్ చేశాక ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి 1 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ 10 నుంచి 15 పొట్టు తీసిన వెల్లుల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ పచ్చడిని 3 డేస్ పక్కన పెట్టేసుకొని తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది బయట పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ అయినా కూడా స్టోర్ ఉంటుంది. టేస్ట్ కూడా అస్సలు చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై మరీ.